ఇది అపేరాలసిస్ నానయా పేరాలి నానయా ఇది అపేరాలసిస్ నానయా పేరాలి నానయా ఒక్కడంటే ఇంత భయం ఉన్నది అనేది అర్థమైపోతుంది. ఉచ్చ ఉచ్చ ఆడుతుంది కొడుకులకు ఒక్కొక్కలకు. పిల్లలు అయితే ఆ టికెట్లు 10 రూపాయలు 5 రూపాయలు ఛాయలు అమ్ముకోమని చెప్పుల్లా. ఎందుకు అది ఎందుకు పెట్టుకుంటారు అంత వేస్ట్ నా కొడుకులు. సూపర్ బాగుంది. ఎలా ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు? అన్నయ్య గురించి చెప్పాల్సింది ఏం లేదన్న. బ్లాక్ బస్టర్, ఒక వేరే లెవెల్ యాక్టింగ్ ఉన్నది కళ్యాణ్ అనేది. ఇక అది మామూలుగా పెట్టు చెప్ప. రానా గారి యాక్టింగ్ కూడా సూపర్ అన్న, అల్టిమేట్. కానీ కళ్యాణ్ గారి కళ్యాణ్ అనేది అయితే వేరే లెవెల్ అన్న. అది ఏపీలో అయితే ఆ టికెట్లు 10 రూపాయలు 5 రూపాయలు ఛాయలు అమ్ముకోమని చెప్పుల్లా. ఏది ఆ పేరాలసిస్ నానయా పేరాలి నానయా? ఎందుకు అది ఎందుకు పెట్టుకుంటారు అంత వేస్ట్ నా కొడుకులు. సేమ్ ఇలా ఏం చూపించిండో సేమ్ ఆపోజిట్ ఆడ ఏపీలో ఉన్నది అదే చూపించిండు. కళ్యాణ్ అనే మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్, బీభత్సంగా ఉన్నది. వాంటెడ్లీ కావాలని చెప్పేసి 20వ తారీఖు ఎప్పుడో ఆల్రెడీ జియో పాస్ చేసిలో అయినా కానీ ఇంకా ఇవన్నీ కావాలని ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళి అడిగారు చేశారు అంతా అయిపోయింది. అయిపోయినా కానీ మళ్ళీ ఈ 5 రూపాయలు 10 రూపాయలు 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన వాళ్ళు అంత భయపడుకుంటే ఆ 150 థియేటర్లలో ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి కూర్చోబెట్టి కలెక్షన్ చేసుకోమనండి. 10 రూపాయలు 5 రూపాయలు టికెట్లు అమ్ముకోమనండి. ఆయన క్రేజ్ చూసే భయపడతారు, ఆయన క్రేజ్ చూసే భయపడతారు. లేకుంటే 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కూడా ఇప్పటికి కూడా అంత భయం ఎందుకు? ఈ రాజకీయం ఎందుకు? అదే తెలంగాణలో చూసుకోవాలి ఎంత ఇది ఉన్నదో. 5 షోలు కావాలన్నటితోటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి పెట్టిన ఎవరు పెరారి నాని. ఆయన సామాన్యుడు అంటే థియేటర్లే పండుకొని సంసారాలు చేసుకోరు. ఒక్కరోజు వచ్చి సినిమా చూసి పోతారు. అర్థమవుతుందా? ఒక్కరోజు వచ్చి సినిమా చూసి పోతారు. అట్లాంటిదే మేము కూడా సామాన్యుడు. అంబానీ కొడుకులం మేము కాదు. మేము కూడా ఒకరోజు సినిమా చూసి పోయేటల్లో మేము కూడా అందరం దాటికి 5 రూపాయలు 10 రూపాయలు థియేటర్ టికెట్ పాప్కార్న్ అమ్ముకోమనండి. అక్కడ ఎంపీలను ఎమ్మెల్యేని అందరినీ పాప్కార్న్ అమ్ముకోమనాలి. ఒక్కడి మీదనా? ఒక్కడి మీద ఇంత రాజకీయమా? ఒక్కడంటే ఇంత భయం ఉన్నది అనేది అర్థమైపోతుంది. ఉచ్చ ఉచ్చ ఆడుతుంది కొడుకులకు ఒక్కొక్కలకు. కానీ ఈ సినిమాతో అందరికీ చూపించాడు. 2022లో బ్లాక్ బస్టర్ ఇది. 2024లో పవన్ అన్న సీఎం అవుతాడు. రాసుకోండి జై జై పవనిజం.